హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు మనం సంక్రాంతికి చేసుకునే రెండు రకాల పొంగల్ రెసిపీస్ని చూపిస్తున్నాను వాటిలో మొదటిది కట్టె పొంగలి మన రెండవ రెసిపీ చక్కెర పొంగలి ఇప్పుడు కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం ఈ కట్టె పొంగలి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు బియ్యం వేసుకోవాలి అందులోనే అరకప్పు పెసరపప్పు కూడా వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నట్టయితే పొంగలి బాగా మెత్తగా వస్తుంది ఇప్పుడు చిన్న రోటిలో కానీ లేదా మిక్సీ జార్లో కానీ ఒక ఇంచు అల్లం వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని బరకగా దంచిపెట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు ఇలా బరకగా చేసుకుంటే మధ్య మధ్యలో నోటికి తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మనం తక్కువ క్వాంటిటీలో ఈ కట్ట పొంగలి చేసుకుంటున్నాం కాబట్టి రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కారం కోసం ఆల్రెడీ కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి రెండు పచ్చిమిర్చి సరిపోతుంది ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం మిరియాల పేస్ట్ కూడా ఇందులో వేసి అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అర నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం అరకప్పు పెసరపప్పు అరకప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి నేను అర టీ స్పూన్ వేసుకుంటున్నా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు ఆగి తర్వాత మూత తీసుకోవాలి ప్రెజర్ ఉన్నట్టే మూత తీసినట్టయితేనా ఇందులో ప్రెజర్ వల్ల కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెజర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నట్టయితే మిరియాలను స్కిప్ చేయండి కారం కోసం మనం ఆల్రెడీ మిరియాలని దంచుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో మిరియాలు వేయకపోయినా పొంగలి చాలా టేస్టీగానే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కుక్కర్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసుకుని ఈ పొంగలిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ కనిపిస్తూ ఉంది కదా ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత పొంగలికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పొంగలి లూజుగా ఉన్నా కానీ చల్లారిన తర్వాత ఇది కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి మీకు ఇంతకన్నా ఇంకా కొంచెం లూజ్గానే కావాలనుకుంటే ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు కూడా పోసి ఈ పొంగలి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేతిలో వేయించుకున్నటువంటి కాజు మిరియాలని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పొంగలిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన రెండవ రెసిపీ చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పావుకప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు నూనె లేకుండా వేయించుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బియ్యం పెసరపప్పుని మరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి రెండు నుంచి మూడు సార్లు బాగా కడగాలి తర్వాత ఈ బియ్యం పెసరపప్పుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం మొత్తం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ చక్కెర పొంగలు చేసుకునేటప్పుడు పెసరపప్పు కానీ బియ్యం కానీ అసలు నానబెట్టకూడదు వేయించుకున్న వెంటనే నీళ్లు పోసి కడిగేసి కుక్కర్లో వేసి మూడు విజిల్స్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ తర్వాత ఒకసారి ఈ పొంగల్ని చెక్ చేసుకున్నట్టయితే ఇలా పొడి పొడిగా ఉంటుంది ఒక్కసారి ఈ రైస్ని చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొంగలికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు నీళ్ళు పోసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయి బబుల్స్ లాగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికోసం ప్రత్యేకంగా పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ పొంగలిలో వేసుకోవాలి బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడగట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ బెల్లం నీళ్ళు మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చక్కెర పొంగలిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి లేనట్టయితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి అర నిమిషం పాటు వేయించుకోవాలి అర నిమిషం తర్వాత ఇందులో మామిడి పప్పుని కూడా వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోవాలి ఈ ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండు ద్రాక్షని ముందే వేసుకున్నట్టయితే అవి త్వరగా మాడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో రెండు యాలకులు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని వీటిని చక్కెర పొంగలిలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి గుడుల ప్రసాదం లాగా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్